ఉండే వ్యక్తులు పోటీ చేస్తున్నారు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ సమస్యల మీద అవగాహన ఉండి గతంలో వాళ్ళ నాన్నగారు ఎటువంటి అభివృద్ధిని దృష్టి ఉంచుకొని వాళ్ళ నాన్నగారితో కలిసి మెలిసి ఉన్నాడు కాబట్టి ఈ హుస్నాబాద్ కాన్సెన్స్ మీద అవగాహన ఉంది కాబట్టి మా సురేంద్రనాథ్ ఆశీర్వాదంతో మా సురేంద్రనాథ్ సహకారంతో ఇలా బొమ్మ శ్రీరామన్న ఇద్దరు రామ లక్ష్మణ కలిసి మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించురన్న. ఇలా హుస్నాబాద్ కోసం మేము పనిచేస్తాం ఇవాళ. ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలే. గతంలో కమ్యూనిస్ట్ వాళ్ళు మోసం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేశారు. ఇక్కడ నేను పాదయాత్ర చేస్తే మీరు చూపెట్టిన ఆదరణ ఎప్పుడు మర్చిపోరన్నా. ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేస్తే మీరు ఓట్లేసిన తీరు తెలుసు. మీరు ఓట్లేసాక ఇలా ఈ రోడ్లు తీసుకొస్తాం. ఈ రోడ్డు ఎప్పుడైతే ఎవరు అనుకోలే. ఇలా కష్టపడి నరేంద్ర మోడీ గారిని కలిసి మంత్రిని కలిసి రోడ్డు తీసుకొచ్చి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా అభివృద్ధి చేసేది మేము, అభివృద్ధి నిధులు తెచ్చింది మేము, కానీ పేరు మాత్రం టీఆర్ఎస్ గ్రామాలలో ఫ్లెక్సిబుల్ గా జరుగుతుంది. అలా కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. పేదల కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. 240,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. 240,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇక్కడ హుస్నాబాద్ ఎమ్మెల్యే ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. మరి మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఏమైనాయి? మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఏడబెట్టుకున్నాడు. కేసీఆర్ మొత్తం 100 రూములు కట్టుకున్నారు. కానీ హుస్నాబాద్ లో పేదలకు మోడీ గారు ఇచ్చిన ఒక్క ఇల్లు కూడా ఇలా హుస్నాబాద్ ఎమ్మెల్యే అడుగుతున్నాడు, కేసీఆర్ సార్ ఇస్తలేదు. ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చిన ఎవరికి హుస్నాబాద్ ఎవరికి ఉద్యోగాలు? కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు. అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, సటకుడు కొడుకు, ఆయన రాజ్యసభ. కేసీఆర్ ఇంట్లో 10 లక్షల జీతం. కానీ ఉద్యోగం నాని తమ్ములకు నిరుద్యోగ వృత్తిస్తున్న కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వకుండా ఇలా గతంలో ఆయన బతికే దేవుల కుటుంబం ఏది? ఒక్క పైసా లేదు, తిండికి కూడా లేని కేసీఆర్ కుటుంబం ఇలా 100,00,000 కోట్లు ఎట్లా సంపాదించిందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చెప్పారు? ఎవరు సంపాదించారు ఆలోచించండి. పేదల ఉసురు పోసి, పేదల పొట్ట కొట్టి, పేదల బతుకు సర్వనాశం చేసి, పేదల బతుకు పిచ్చ బతుకు చేసి ఆయన కుటుంబం మాత్రం 100,00,000 కోట్లు సంపాదించి ఏ విధంగా జల్సాలు చేస్తుండో ఒక్కసారి వచ్చాడు. కేసీఆర్ కొడుకు అంటున్నట బండి సంజయ్ వాడు వీడియో మాట్లాడుతున్నాడు. నేను నోరు చేస్తే నీ బతుకు పిచ్చ బతుకు గుర్తుంచుకో. ఏం చెప్పారు? కేసీఆర్ అనే పేరు లేకుంటే, నీ అయ్య పేరు లేకుంటే, నీ అయ్య ముఖ్యమంత్రి కాకుంటే నీ బతుకని పిచ్చ బతుకునేది లేక నేను అమెరికాలో చిప్పలు కడిగినప్పుడు ఇడికి వచ్చి సూటు బూట్ వేసుకుని నేను పోటు కానీ నేను తోపు కానీ అని చెప్పి కంకులు కాల్చేది కదా జై తెలంగాణ అని, కోసలేసి కదా జై తెలంగాణ అని చెప్పి ఇప్పుడు ప్రజలను నమ్మించి మోసం చేసి ఇలా ప్రజల బతుకులు సర్వనాశం చేసి నువ్వు నీ కుటుంబం 100,00,000 కోట్లు దుబాయ్లో, మస్కట్లో, అమెరికాలో, లండన్ లో పెట్టుబడులు పెట్టి సర్వనాశం చేస్తుంటే ఊకునే వ్యక్తి బండి సంజయ్ కాదన్నా తెగిస్తానా? తెగించుకుంటానా? మీరు గెలిపిస్తా ఎంపీ 2 సార్లు చేరిపోయినన్నా. 74 కేసులు పెట్టిన ఎట్లా బతకాలో చూడరు అక్కడ. నేను 74 కేసులక నా మీద 74 కేసులన్నా. ఒక్కరోజు ఉదయం కోర్టు పోతే సాయంత్రం దాకా కోర్టులో నిల్చవలసిన వాళ్ళు. నెలకు మొత్తం నెలకు ఇలా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. నా ఆస్తి కోసం, నా కుటుంబం కోసం కేసు పెట్టారా? కొట్లాలే అన్న. మీ అందరి కోసం కొట్లాడనా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం కొట్లాడనా. పేదలకు ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి పోయి కొట్లాడనా. 74 కేసులు నాకు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 74 కేసులు నా మీద. దయచేసి ఆలోచించండి. అట్లనే ఉద్యమం చేయడానికి, అట్లనే యుద్ధం చేయడానికి, ఇలా తోడుగా ఉండడానికి ఇలా బొబ్బే శ్రీరామన్న కమలం పువ్వు గుర్తు నీ ముందుకు వచ్చిందన్న. ఇలా ముఖ్యమంత్రి పదవి బీసీకి వస్తుందన్న. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఆ ముఖ్యమంత్రికి ఓటు వేసేటువంటి అవకాశం ఇలా శ్రీరామన్నకి ఈయనన్న. ఇక తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యాల్లో మోడీ గారు ఛాయంకున్న వ్యక్తి పేదోడు అయింది కాబట్టి, ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇలా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇక్కడ పెద్దోడు రాజ్యం వెళ్తున్నాడు, పేదలు బలిదాన లేరు, పేదలు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా పాలన మాకు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ హుస్నాబాద్ చౌరస్తాలో జై తెలంగాణ చెప్పి పేదోడు ఉద్యమం చేశారు. కానీ రాజ్యం వెళ్ళేది పెద్దోడు రాజ్యం వెళ్తున్నాడు, ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఉద్యమకారులు మొత్తం తెరమరుగైపోయారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోరు, ఆత్మహత్యలు చేసుకున్నది ఆ పేదల గురించి పట్టించుకోరు. ఇలా కష్టపడి పనిచేసేటువంటి ఎవరి గురించి కూడా పట్టించుకోని పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ రాజ్యం రావాలంటే పేదోళ్ళందరూ ఒక్కది కొట్టాలి. ఏడవేనా విశేష స్పందన వస్తున్నది. మొత్తం మొన్న కూడా
ఎస్టీల సైసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మీటింగ్ పెడితే లక్షలాది మంది తరలి వచ్చి జై మోడీ జై మోడీ అని నిలదీసిందన్న. ఓబీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత బీసీ సమాజం అంతా వచ్చి జై మోడీ అన్న. బీసీ ముఖ్యమంత్రి అంటే బీసీ ముఖ్యమంత్రి అని కాదన్న, ఎస్సీ ఎస్టీలో పేదలు కూడా ముఖ్యమంత్రి అయినట్టే, అగ్రవర్ణాల్లో పేదలు కూడా ముఖ్యమంత్రి అయినట్టే, ఇలా పేదల రాజ్యం రావడానికి మాత్రమే ఇలా బీసీ ముఖ్యమంత్రి అన్న. కేసీఆర్ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ గారు. తల నరుకుంటా ముక్కు నరుకుంటా బూతి నరుకుంటా చెప్పి ఏ విధంగా మోసం చేసిండో ఆలోచించండి. అందుకే మీరు కలిసికట్టుగా ఉండండి, ఒక్క నీకు ఓట్లేండి. కులం పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని ఈ విధి ఆ విధి ఆ బస్తి ఈ బస్తి ఈ ఊరు ఆ ఊరు ఈ మండలం ఆ మండలం ఈ కులం ఆ కులం అని చెప్పి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తే మళ్ళా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మన బతుకులు బర్బాద్ అవుతాయి. తప్పిపోయి కాంగ్రెస్ కొట్టేస్తే మళ్ళా టీఆర్ఎస్ పార్టీ గంప కింది పోయి కమ్ముతాడు, మళ్ళా పైసలు ఇచ్చి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ ఓటుకు విలువ ఉండాలంటే, మీ ఓటుకు సార్థక మీరు వేసే ఓటుకు సార్థకత ఉండాలంటే బొమ్మ శ్రీరామ్ గారి పూర్తి మీద ఓటేసి మీరు భారీ మెజార్టీ మీ అందరికి సవీనంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినండి. ఉత్సవాన్ని అక్కలకు నా తమ్ములకు చెల్లెలకు అన్నలకు పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను కూడా కరీంనగర్ లో పోటీ చేస్తున్నా, నేను కూడా ప్రచారం చేసుకోవాలి. ఉదయం సాయంత్రం కరీంనగర్ లో ప్రచారం చేస్తున్నా, మళ్ళా మధ్యాహ్నం పూట ఏదో ఒక నియోజకవర్గానికి పోయి మా పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నా, పూర్తిగా పోటీ చేస్తున్నా. మా అన్నలకు సపోర్ట్ గా నాకు తోచిన విషయాలు ప్రజలకు చెప్పి కేసీఆర్ బండారం బయట పెట్టి కేసీఆర్ సంఘటనలో కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చెప్పడానికి తెలంగాణ మొత్తం తిరుగుతున్నా. రాత్రి 3 గంటల వంటున్నా, ఉదయం 6 గంటల లేస్తున్నా, తిండి తిప్పలు లేకుండా ఇలా తెలంగాణ మొత్తం తిరుగుతున్నా. తిరిగానా లేదా? మన రాజ్యం రావాలా లేదా? రామరాజ్యం రావనా, మళ్ళా కేసీఆర్ రజాకర్ల రాజ్యం రావనా? రామరాజ్యం రావనా, కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజ్యం రావనా? కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తే ఇప్పుడు ఒక్కటే అనేది కేసీఆర్ సార్ చెప్పాలి సొల్ చెప్పాలి. ఇలా తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పు ఉన్నది, అవుందా లేదా? 5 లక్షల కోట్లు అప్పు తీర్చాలి, తీర్చడం కదా, లేకుంటే మీరు 120,000 అప్పు 2 లక్షల 20,000 అది. నేను అన్న కేసీఆర్ సార్ నువ్వు అప్పెట్లా తీస్తావో చెప్పు సార్, ఎక్కడ చేస్తావు పైసలు, పాకిస్తాన్ తీస్తావో, బంగ్లాదేశ్ ని అయ్యిస్తాడని తాజిస్తాడా అడిగిన, సమాధానం లేదు. ఏ కాంగ్రెస్ లో అడిగిన, అరే అప్పట్లో తీసుకెళ్తావో చెప్పురా నా చెప్పాన, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏర్పడేది ఏ ప్రభుత్వం? బీజేపీ పువ్వు గుర్తు ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం. ఇక్కడ కూడా ఆ ప్రభుత్వం ఏర్పడితేనే ఈ 5 లక్షల అప్పు తీరుతుంది. ఫస్ట్ నాడు జీతాలు వస్తాయి, మీకు పెన్షన్లు వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి, మీకు బియ్యం వస్తాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు రుణమాఫీ జరుగుతుంది, మీకు నిరుద్యోగ అభివృద్ధి వస్తాయి, మీ గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం, ఉత్సవాలు అభివృద్ధి చేస్తుంది, అవునా కాదా? ఇప్పుడు మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ సగం అప్పగిస్తారు. ఈ కేసీఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగనం మింగుతారు, టీఆర్ఎస్ కిటికీలు తీసిపెడితే కాంగ్రెస్ వాళ్ళు దర్వాజాలు తీసిపెడతారు. కాబట్టి ఆలోచించండి, ఒక్కసారి మీరు పొరపాటు చేస్తే, ఒక్కసారి పొరపాటు జరిగితే మీ ఓటు అటు ఇటు చేస్తే మీ బతుకులు